Maji Mantri Vivekananda Reddy Hatya Keslo Aaropanal Edirkuntunna YCP MP Avinash Reddy Mundastu Bail Petition Pai Telangana High Court lo Vicharana Jarugutondi. CBI Tarapu Nyayavadulu Tama Vadanalanu Vinipincharu. Avinash Nunchi Marinta Samacharam Sekarinchaల్సి Undani Courtuku Teliparu. Avinash Reddy Mundastu Bail Ivvoddani Courtunu Koraru. Viveka Hatya Kutra Avinash Reddiki Munde Telusani CBI Vadistundi. Gata Nalugu Vicharanallo Ayana Sahakarinchaledani Kuda Veladinchindi. Daryaptulo Shastriya, Sanketika Aadharalanu Sekarinchamannaru. Hatyaku Mundu Aa Tarvata Avinash Intlo Sunil Yadav, Uday Unnarani Courtu Drishtiki CBI Adhikarulu Teesukuvellaru. Hatyanu Gundepotuga Enduku Chitrikarincharo Teliyalani Vadincharu. Gundepotu Kadu, Goddalipotu Vivekananda Reddy Chanipoyinapati nunchi Anni Vakrikaranale Hatyanu Sadharana Marananga Chitrikarinche Prayatnam Nijalanu Dache Sankalpam Kesunu Tappudova Pattinchenduku Kooli Media, Neeli Media Vyuham Viveka Maranam Velugu Chusinapati Nunchi, Vastavaalapaine, Andhrajyothy, ABN Drushti. Goddalipotunu Gundepotuga Chitrikarincheందుకు Jagan Brundanto Patu, Kooli Media, Neeli Media Prayatnistune Undi. Kesuga Marakunda, Adiloni Adichivesendకు ప్లాన్ చేసింది. అర్ధరాత్రి జరిగిన హత్యను మసిపూసి, మారేడుకాయ చేసి, నమోదుకు ముందే క్లోజ్ చేసేందుకు గేమ్ ప్లాన్ అమలు చేసింది. అయితే నిజం దాచడం కష్టం అదే రోజు కాకపోతే కాస్త ఆలస్యంగా అయినా నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది వాస్తవం వివేక హత్య కేసులో కూడా అదే జరిగింది ఈ కేసులో పాత్రధారులు సూత్రధారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కలుగులో నుంచి ఎలుకలు భయంగా వెలికి వస్తున్నాయి గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరిస్తే నిజం ఆగుతుందా అయిన వాళ్లే చంపేసి జనాన్ని ఏ మార్చాలనుకుంటే కుదురుతుందా ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే కదా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అప్పటి నుంచి చెబుతున్నది అదే ఫైనల్ గా జరిగిందదే భాస్కర్ రెడ్డి అరెస్టుతో కేసు వాస్తవాల దిశగా పయనిస్తోందని కూడా తేలిపోయింది ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు ప్రస్తుత సీఎం జగన్ కు సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు వివేక మృతి అప్పట్లో ఓ సంచలనం తెల్లవారగానే వివేక గుండెపోటుతో చనిపోయారంటూ వైసీపీ ముఖ్య నేతలే చిలక పలుకులు పలికారు దీనికి నీలి మీడియా కూలీ మీడియా సన్నాయి నొక్కులు నొక్కారు గుండెపోటు వచ్చి రక్తవాంతులతో వివేకానంద రెడ్డి చనిపోయారని దగ్గర వారే పులివెందుల పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనుమానాస్పద మృతిగానే దీన్ని ప్రజల ముందుంచింది హత్య జరిగిన రోజే నెమ్మదిగా స్వరం మారుతూ హత్య జరిగిందని పులివెందుల పెద్దలే సెలవిచ్చారు వ్యవహారం బూమ్రాంగ్ అయ్యేలా ఉందని అదే రోజు స్వరం మార్చారు